ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు తగినట్లుగా విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడానికి ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని విద్యాశాఖ ఆర్జేడి జి నాగమణి అన్నారు. కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం తాళ్ళరేవు శ్రీమతి నామన వెంకయ్యమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అటల్ మార్తాండ్ సక్సెస్ మీట్ లో జరిగిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. విద్యార్థులచే దేశవ్యాప్తంగా నిర్వహించిన వినూత్న ప్రయోగాల నేపథ్యంలో తాళ్ళరేవు హైస్కూల్ టాప్ 400 పాఠశాలల్లో ఒకటి కావటం విశేషమన్నారు. రాబోయే రోజుల్లో తాళ్ళరేవు హైస్కూల్ విద్యార్థులు విభిన్నమైన ప్రాజెక్టులు చేసి జాతీయ స్థాయిలో అత్యున్నత స్థానానికి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆమె ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అందుకుంటున్న జీతానికి అనుగుణంగా ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిపై శ్రద్ధ వహించి తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రతినిత్యం మాట్లాడి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించి వారి ప్రగతికి తోడ్పడాలని ఆమె తెలిపారు. ఈ ప్రాజెక్టులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన తాళ్ళరేవు హైస్కూల్ విద్యార్థులు దంగేటి నవ్యశ్రీ, కురిపూడి జోస్న, అప్పల్ల హేమ, గైడ్ టీచర్ పి కిషోర్, ధవళేశ్వరం ఉన్నత పాఠశాల విద్యార్థులు జి ప్రబలిక, డి దీపిక, ఆ పాఠశాల ఉపాధ్యాయులను ఆర్జేడి నాగమణి అభినందించారు. హైస్కూల్లోని అటల్ ల్యాబ్ను ఆమె సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తాళ్ళరేవు హైస్కూల్ హెచ్ఎం ఆశలత, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస వినిల్, డెల్ టెక్నాలజీ సంస్థ ప్రతినిధులు హేమంత్ రామ్, ఎల్ఎల్ఎం ఫౌండేషన్ బి అశోక్ తదితరులు పాల్గొన్నారు. తరగతి గదిలో సక్సెస్ అవ్వాలంటే ఉపాధ్యాయుడు యావరేజ్ పిల్లలు ఉంటారు, బిలో యావరేజ్ పిల్లలు ఉంటారు, ఎబో యావరేజ్ పిల్లలు ఉంటారు. వాళ్ళ మనసులను తెలుసుకొని క్లాస్ రూమ్ టీచింగ్లో ఎవరైతే సక్సెస్ అవుతారో ఆ టీచరు ఉత్తమ ఉపాధ్యాయుడిగా పేరు పొందుతాడు. అంటే సన్మానం చేయలేదు, కానీ మీరు కష్టపడి పనిచేస్తే అర్థమయ్యేలా చెప్తే ఆ సంతృప్తి. కానీ స్కూల్ తాళ్ళరేవు స్కూల్ విజిట్ చేయడం జరిగింది. మరి ఈ స్కూల్కి అటల్ టింకరింగ్ ల్యాబ్లో భాగంగా వేరియస్ స్కూల్స్ నుంచి ఇక్కడ అటల్ టింకరింగ్ ల్యాబ్ని ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఇందులో విద్యార్థిని విద్యార్థులలో కూడా మల్టీ లెవెల్ టాలెంట్స్ ఉన్నాయి. ఈ అటల్ ఇన్నోవేషన్ ద్వారా విద్యార్థిని విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడమే కాకుండా టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్తో పాటు స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక్కొక్క స్కూల్కి దీనికి నియర్లీ ఒక 20 లక్షల అమౌంట్ని ఖర్చు పెడుతూ పిల్లల్లో మనకి టెక్నాలజీని ఉండాలి. రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా ఐఐటీస్ ఎన్ఐటీస్లో కూడా సీట్స్ సాధించడానికి ఈ అటల్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ అనేవి చాలా మనం ఉపయోగపడతాయి. ఈరోజు ఈ స్కూల్లో విజిట్ చేసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలు మనకి పొల్యూషన్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలి, అలాగే ఎవరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు ఏ రకంగా వాళ్ళకి ప్రమాదాలు జరగకుండా జీబ్రా క్రాసింగ్ ద్వారా ఏ రకంగా టెక్నాలజీని ఉపయోగించవచ్చు అనే దాని మీద, అలాగే మన గ్రామీణ ప్రాంతాల్లో మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసే ముందు అంత రోడ్ల మీదనే ధాన్యం అంతా వేస్తారు కాబట్టి సడన్గా వర్షాలు పడినప్పుడు దాన్ని ఏ రకంగా కంట్రోల్ చేయొచ్చు అనేది వేరే లెవెల్లో చాలా వరకు విద్యార్థులు విద్యార్థులు చాలా బాగా ఇన్నోవేషన్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా జనరల్ విజిట్లో భాగంగా ఇక్కడ పక్కనే ఉన్న తాళ్ళరేవు ప్రైమరీ స్కూల్ని కూడా విజిట్ చేయడం జరిగింది. ఇంకొక 3-4 మంత్స్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి టీచర్స్ అందరూ కూడా ఈ సిలబస్ కంప్లీట్ చేయడం, రెగ్యులర్గా స్కూల్స్ రావడంతో పాటు నోట్ బుక్ కరెక్షన్స్, అలాగే రెగ్యులర్గా స్టూడెంట్స్ని రప్పించే విధంగా స్కూల్ విజిట్లో భాగంగా ఈరోజు రావడం జరిగింది. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఆర్ ఎంఈఓ స్కూల్ కౌన్సిల్స్ హెడ్ మాస్టర్స్ని కూడా మండలంలో ఉన్న అన్ని స్కూల్స్ని ఒక విత్ఇన్ 1 వీక్లో విజిట్ చేసి స్కూల్స్ యొక్క ప్రోగ్రెస్ ఏ రకంగా ఉంది, అలాగే రేపు 28వ తారీఖు నుంచి మనం సమ్మేటివ్ 1 ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి సిలబస్ కవర్ చేశారా లేదా, సిలబస్ కవర్ చేయకపోతే ఎక్స్ట్రా అవర్స్ అన్నీ తీసుకుని ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గైడెన్స్ ఇచ్చారు. ఆ గైడెన్స్ని బేస్ చేసుకొని జిల్లా వ్యాప్తంగా విజిట్స్ ఇన్స్పెక్షన్స్ పిల్లలు అయితే మనకి 28,000 మంది ఎగ్జామినేషన్స్ రాయబోతున్నారు. ఇంకా మనకి ఎగ్జామినేషన్కి లాస్ట్ డేటు 30వ తారీఖు వితౌట్ ఫీ డేట్తో ఉంది కాబట్టి అందరికీ కూడా మోటివేట్ చేస్తున్నాము. పిల్లలందరూ కూడా పాస్ అయ్యేటట్టుగా స్పెషల్ క్లాసెస్ పెట్టడం, సబ్జెక్ట్ పరంగా రివ్యూ చేయడం జరుగుతుంది.